వెయ్యికి పైగా సినిమాలకు ఫ్లాటిస్ట్ గా పనిచేసినటువంటి డాక్టర్ రామచంద్రమూర్తి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. వెయ్యికి పైగా సినిమాలకు మీరు ఫ్లూట్ నుంచి మీ మ్యూజిక్ అందించారు సినిమాలకు. సో అన్ని సినిమాలకు అందించడం అంటే మామూలు విషయం కాదండి. అసలు అందులో బాహుబలి లాంటి మూవీ కూడా ఉంది, చాలా గ్రేట్. ఇంకా ఏ మూవీస్ ఉన్నాయండి, కొంచెం బాగా ఫేమస్ మూవీస్ చెప్పండి. అంటే నా జర్నీ స్టార్ట్ అయింది హలో ఐ లవ్ యూ అనే మూవీ నుంచి. ఏ ఇయర్ అండి? 98, అరౌండ్ 97-98 ఆ టైంలో. శ్రీకాంత్ గారు హీరో, దానికి మ్యూజిక్ శశి ప్రీతం గారు, గులాబీ సినిమా మ్యూజిక్, గులాబీ అనే మూవీకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన నా ఫస్ట్ మూవీ అది. ఓకే ఓకే, హలో ఐ లవ్ యూ. ఓకే ఓకే. దాని తర్వాత ఎంఎం శ్రీలేఖ గారు, వందే మాత్రం గారు, తర్వాత చక్రి గారు, ఆర్పి పట్నాయక్ గారు, చాలా పెద్ద లిస్ట్ ఉంది. బట్ అదే వీళ్ళందరూ ఎక్కువ, కీరవాణి గారు, మిక్కీ జే మేయర్ గారు, కెఎం రాధాకృష్ణ గారు, గంటాడి కృష్ణ, ఆల్మోస్ట్ అందరు సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు మీరు. ఓకే. సో చక్రం మూవీలో కూడా ఒక మంచి సాంగ్, జగమంత కుటుంబం అనే సాంగ్కి మీరే బ్యాక్గ్రౌండ్లో మీరు కూడా మ్యూజిక్ అందించారు. కరెక్ట్. ఒక్కసారి మా కోసం అది ఆ మధ్యలో వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ వరకు వాయిస్తున్నా నేను. ఓకే అండి, నో ప్రాబ్లం. సాంగ్ కాకుండా సూపర్ సార్. మీరు అది స్టార్ట్ చేస్తేనే జగమంత కుటుంబ లిరిక్స్ వచ్చేస్తున్నాయి మాకు. యా, బాహుబలిలో కూడా మీరు చేశారు. బాహుబలిలో దేనికండి? బాహుబలిలో సాంగ్స్కి నేను ప్లే చేశాను కానీ, బట్ అది పిక్చర్లో ఆడియోలోకి వచ్చేసరికి అది కట్ అయింది, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్క్ చేశాను. ఇంకా ఫేమస్ సాంగ్స్ చెప్పండి. నాకైతే జగమంత కుటుంబం బాగా గుర్తుంది. నే తొలిసారిగా కలగన్న నిన్నే కదా, ఒక్కసారి అది కూడా కళ్ళు మూసుకుంటే ఇంకా మంచి ఇమాజినేషన్లోకి వెళ్ళొచ్చు.
గ్రేట్ సార్. మీరు కళ్ళు మూసుకోమన్నారు కానీ కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, అలవోకగా అనుభూతిలోకి వెళ్ళిపోతున్నాం. ఇది పహాడీ రాగం అంటారండి. పహాడీ ఇది అంటే ఎస్పెషల్లీ విలేజర్స్ అంటే ఇప్పుడు ఈ షెఫర్డ్స్ ఉంటారు కదా గొల్ల వాళ్ళు, వాళ్ళకి తెలియకుండా ఈ రాగం ఎక్కువ వాయిస్తారు వాళ్ళు పహాడీ. ఇప్పుడు నార్మల్ దానికి ఫోక్ కి డిఫరెంట్ గా ఉంటుందా అండి ప్లే చేయటం కూడా? అట్లా ఏముండదు, ఇదే ప్లే చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది. బాంబు ఇదే, ఫ్లూట్ మాత్రం ఇలా. ఫ్లూట్ సేమ్. ఏం డాక్టర్ గారు, అసలు కొన్ని వందల ఫ్లూట్స్ ఉన్నాయి మీ దగ్గర, అసలు చాలా పెద్ద ఎంతంత సైజు ఫ్లూట్స్ ఎప్పుడు చూడలేదు కూడా అసలు మేము. అంటే మీకు ఒక పియానోలో, పియానో గానీ హార్మోనియం గానీ తీసుకుంటే ఓకే, దాంట్లో మీకు ఒక్కొక్క కీకి ఒక్కొక్క ఫ్లూట్ ఉంటుందండి. బేస్ కి వెళ్ళే కొద్దీ ఫ్లూట్ సైజ్ పెరుగుతుంటుంది. అవునా? టాప్ వెళ్ళే కొద్ది ఫ్లూట్ సైజ్ తగ్గుతుంది. ఇంత చిన్న ఫ్లూట్స్ కూడా ఉంటాయి, ఇంత చిన్న ఫ్లూట్స్ నుంచి ఆల్మోస్ట్ ఇంత ఇంత సైజ్ అంతవరకు ఉన్నాయి మీ దగ్గర. సో రీచ్ అవ్వాలంటే కష్టం యాక్చువల్లీ. వాయించవచ్చు ఎంత పెద్ద ఫ్లూట్ అయినా, బట్ ఫింగర్స్ ఇంతవరకే స్ట్రెచ్ అవుతాయి. అవును కదా. సో పన్నాలాల్ ఘోష్ గారు అని బెంగాలీ ఫ్లూటిస్ట్ ఒక ఆయన, బేస్ ఫ్లూట్ ఇంకా పెద్ద బేస్ ఫ్లూట్ వాయించాలని చెప్పి ఇవి కట్ చేసుకుని సర్జరీ చేయించుకున్నారు. అంటే ఆయనకు అంత ప్యాషన్, అది ఆయన ఇంకా పెద్ద ఫ్లూట్ వాయించగల. అంటే మనకు లిమిటేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ ఎంతవరకు స్ట్రెచ్ అవుతాయి, మాక్సిమం ఇంతవరకు వెళ్తుంది, అంతవరకు వస్తుంది, ఇది బ్లోయింగ్ హోల్ రావాలి. అవును అవును. సో అట్లా బేస్ ఫ్లూట్ వాయించాలంటే కాస్త కష్టం. ఫింగర్స్ కట్ చేపించుకోవటం అంటే ఆయన ఈ వెబ్ ఉంటుంది కదా, ఈ వెబ్ ని కట్ చేసి, వెబ్ ని కట్ చేస్తే ఇంకొద్ది ఫింగర్స్ స్ట్రెచ్ అవుతాయి. అంత ప్యాషన్ అండి. చాలా ఫెమిలియర్ గా ఉంది డాక్టర్ గారు, కాకపోతే ఏంటంటే నేను మ్యూజిక్ లో కొంచెం పూరు. మ్యూజిక్ కాదు, మీరు ఆర్కే నారాయణ్ గారి మాల్గుడి డేస్ గుర్తొచ్చిందా చిన్నప్పుడు మీరు? మాల్గుడి డేస్ థీమ్ మ్యూజిక్ ఇది. ఓకే ఓకే. ఎల్ వైద్యనాథన్ గారు కంపోజ్ చేశారు. అబో, చాలామంది అంటే చాలామందికి ఫెమిలియర్ ట్యూన్ ఇది. నో ప్రాబ్లం. మీ దగ్గర స్టీల్ టైప్లో ఉంది ఏంటి, అది కూడా ఫ్లూటేనా అండి? ఇది కూడా ఫ్లూట్ అండి, ఇది వెస్టర్న్ ఫ్లూట్, ఇది కీ ఫ్లూట్ అంటారు. నేను ఎప్పుడు చూడలేదు డాక్టర్ గారు మెటల్ తోటి. అదే మీకు ఒక ట్యూన్ వాయిస్తాను, అప్పుడు మీకు గుర్తొస్తుంది అది, ఆ ట్యూన్ బట్టి చెప్పగలుగుతారు మీరు. అవునా? దాంట్లో ఈ ఫ్లూట్ యూజ్ చేశారు. మనోహర నా హృదయమునే. కరెక్ట్. ఇట్లాంటి ఈ ఫ్లూట్ యూజ్ చేస్తారు, కీ ఫ్లూట్ అంటారు. అంటే పర్టికులర్ గా ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్క రకమైన ఫ్లూట్ ని యూస్ చేయాలా? టోనల్ క్వాలిటీని బట్టి. అది ఎక్కడి నుంచి తెచ్చారు డాక్టర్ గారు? ఇది మన ఇండియాలో దొరుకుతున్నాయి ఇప్పుడు, అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ లో తయారు అవుతున్నాయి కానీ బట్ ఇండియాలో దొరికేస్తున్నాయి. ఓకే. ఇది ఒక ఫ్లూట్, ఇది బావు అంటారు, ఇది చైనీస్ ఫ్లూట్. ఇది దీన్ని ఇలా పెట్టరా, ఇలా పెడతారా? ఇది స్ట్రైట్ ఫ్లూట్, ఇది స్ట్రైట్. ఓకే ఓకే. చాలా వెరీ వెరీ పాపులర్ మూవీ, ఇంగ్లీష్ మూవీ.
ఇక్కడ బాగా విన్నట్టు అనిపిస్తుంది కానీ క్లూ ఇవ్వనా మీకు? ఇవ్వండి సార్. ఒక ఒక షిప్ మునిగిపోతుందండి. టైటానిక్ లోదా? టైటానిక్ థీమ్ మ్యూజిక్. టైటానిక్ థీమ్ మ్యూజిక్. ఓకే ఓకే. ఇలా డిఫరెంట్ అంటే ఒక ఇవన్నీ వుడ్ విండ్స్ అంటారండి. ఇవన్నీ విండ్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బ్యూటీ ఉంటుంది. సపోజ్ ఇది తీసుకుంటే దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఒక చిన్న హోల్ ఇది ఉంటుంది. హోల్కి ఒక పేపర్ పెట్టేసి గమ్తో పేపర్ అతికిచ్చి బ్లో చేసినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది. ఓకే. ఈ పేపర్ ఆ వైబ్రేషన్ వల్ల సౌండ్ వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ రీ రికార్డింగ్స్లో వాటిలో బాగా యూజ్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది, అలా వచ్చినప్పుడు ఈ ఫ్లూట్ యూజ్ చేస్తాం. అసలు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లూట్స్ రియల్లీ నేను చూడలేదు డాక్టర్ గారు ఇంతకు ముందు. చాలా ఉన్నాయి అసలు ఇంత బిగ్ బిగ్ సైజ్ ఫ్లూట్స్ అన్నీ కూడా చాలా గ్రేట్. అసలు అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మనం ప్లే చేయటంలో రకరకాలైనటువంటి సౌండ్స్ చేయటం అంటే ఇప్పుడు ఇదంతా వరల్డ్ వైడ్ కదా. ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ లేవు, కమ్యూనికేషన్ లేదు కదా. చైనాలో ఒకలా ఉంటుంది, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఒకలా ఉంటుంది, మన దగ్గర ఒకలా ఉంటుంది అలా. సో అన్ని వెరైటీస్ అన్నమాట ఇవన్నీ. వరల్డ్ వరల్డ్ మ్యూజిక్ కాల్ ఇట్ యాజ్ వరల్డ్ మ్యూజిక్. కానీ ఏది వచ్చినా కూడా దీనికి మించిన ఇన్స్ట్రుమెంట్ లేదు. అంటే ఫ్లూట్లోనే చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇది. ఒకటి బ్లోయింగ్ హోల్, ఒక ఆరు ఈ హోల్స్. కానీ దీంట్లో వచ్చిన మాధుర్యం ఇంకా ఏ ఫ్లూట్లో రాదు. మీకు ఇన్ని ఫ్లూట్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకండి సార్? అది అంటే మన హిందుస్థానీ సంగీతం కానీ కర్ణాటక సంగీతం కానీ దానికి అనుగుణంగా ఉంది ఈ ఫ్లూట్ ఇది. ఎస్పెషల్లీ గ్లైడ్స్ అంటాం. గ్లైడ్స్ అంటే ఒక నోట్ నుంచి ఇంకొక నోటికి గ్లైడ్ అంటాం. ఆ గ్లైడ్స్ అవన్నీ వీటిలో రావు అంత బాగా. దీంట్లో వచ్చినంత బాగా గ్లైడ్స్ రావు. అనుస్వరాలు కానీ గమకాలు ఇట్లాంటి గమకాలు ఇవన్నీ అంత దాంట్లో లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. ఇందులో అయితే ఏదైనా ఎలాంటి రాగానైనా పలికించవచ్చు దీంట్లో. అది అది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మామూలుగా ఉంది ఇన్స్ట్రుమెంట్. చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్. ఫస్ట్ డిఫికల్ట్ ఈజ్ వయలిన్. ఓకే. వయలిన్కి ఎందుకంటే మీకు ఎటువంటి ఆధారం లేకుండా వాయించాలి. సో ఆఫ్టర్ వయలిన్ దిస్ ఈస్ ద డిఫికల్ట్. దీంట్లో ఎందుకంటే హాఫ్ నోట్స్ వస్తాయి. ఈ ఈ హోల్ని కూడా హాఫ్ ముయ్యాల్సి వస్తుంది. అవునా? ఇది కొద్దిగా టఫ్ అన్నమాట. ఈ హాఫ్ నోట్స్ వాయించడం ఇది టఫ్, కొద్దిగా నెక్స్ట్ లెవెల్ అది. సో డిఫికల్టీ లెవెల్ అలా పెరుగుతుంటుంది. బిగినింగ్ అంతా సింపుల్ నోట్స్ అట్లా. మీరు కొన్ని వందల వేల మూవీస్కి బ్యాక్గ్రౌండ్లో మీ ఇన్స్ట్రుమెంట్ తోటి మ్యూజిక్ అందించారు. సో మీకు బాగా నచ్చింది ఏంటి అందులో? పర్టికులర్ ఇది నచ్చింది అట్లా నేను చెప్పలేను. బట్ యాక్చువల్లీ అంటే ఏ మూవీకి ఏం వాయించామో గుర్తుండదు అన్ని. అంటే అంత కాకపోయినా నేను దీనికి బాగా చేశాను నా టైంలో అయినా మీరు గుర్తు పెట్టుకుంటారు కదా, చాలా బాగా నచ్చింది నాకు ఇదని. అందరి వర్క్స్ అండి. ఇప్పుడు నేను ఒకళ్ళని మెన్షన్ చేస్తే ఇంకొకళ్ళకి మేబీ అది బాగుంటుంది. ఓకే ఓకే. అందుకని అంటే ఆల్మోస్ట్ నేను వర్క్ చేసిన అందరికీ నాకు మంచి ఫ్రీడమ్ కూడా ఇస్తారు వాళ్ళు. సీన్ చూపించి మీకు మీరైతే ఎలా చేస్తారు అలా మాకు ఫ్రీడమ్ ఉంటుంది. కొన్నిసార్లు నోట్స్ కూడా ఇస్తారు వాళ్ళు కండక్టర్స్, ఆ నోట్స్ని బట్టి. అంటే ముందు మీరు మ్యూజిక్ ప్లే చేయడానికంటే ముందు మీకు సీన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారా డాక్టర్ గారు? సీన్ మొత్తం కనిపిస్తుంది మాకు. మేము ఆ మూవీ చూస్తూనే వాయించాలి. సీన్ కనిపిస్తుంది మాకు మొత్తం, డైలాగ్స్ అన్నీ వినిపిస్తుంటాయి. దానికి ఏదైతే బాగుంటుందని వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ మొత్తం నోట్స్ ఇస్తారు. మినిమం ఎంత టైం పడుతుంది డాక్టర్ గారు? మాక్సిమం ఎంత టైం పడుతుంది? ఇళయరాజా గారు అయితే 3 రోజుల్లో చేసేవాళ్ళు అంటారు ఈ రికార్డింగ్ అప్పుడు. ఇప్పుడు 1 మంత్ పడుతుంది.
అంటే ఇది పెరిగింది ఇప్పుడు డాల్బీ అట్మాస్ అని అట్లా చేసేసరికి అన్ని సపరేట్ ట్రాక్స్లో సరౌండ్ ఇవన్నీ చేయాలి. మినిమం 20 డేస్ నుంచి 1 మంత్ వరకు పడుతుంది. ఇప్పుడు మీకు రెమ్యూనరేషన్ పరంగా బాగుంటుందా డాక్టర్ గారు, ఇది బాగానే ఇస్తారా మంచిగా? బాగుంటుంది.